మీ మాట్లాడతారు. సర్వే నెంబర్ 129 గుద్దిటం సిద్ధయ్య గారిది, పెద్ద ఆయనది, 6 సెంట్లు భూమి. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సురేంద్ర సుధాకర్ అనేటువంటి వాళ్ళిద్దరూ కబ్జా చేశారు. 1973లో పెద్ద ఆయన దాన్ని కొన్నాడు. కొన్నా కూడా ఇప్పటికీ ఆయన ఆధీనంలోకి రాకుండా పదే పదే వాళ్ళు ఇబ్బంది పెట్టి ఆయన భూమిని వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈశ్వర్ గారు, ఇప్పటివరకు మీరు కొంత గ్రౌండ్లో స్టడీ చేశారు, మీ నోటీస్కి వచ్చినటువంటి అంశాలు ఏమేమున్నాయి? అంటే గత కొద్ది రోజులుగా మీరు కింద గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ నోటీస్లో ఉన్న అంశాలు ఏమి కూర్చొని చెప్పినా పర్లేదు. మన అన్నమయ్య జిల్లా వ్యాపితంగా అనేక ప్రాంతాల్లో, ఒక రాయ మదనపల్లి ప్రాంతం అనేటువంటిదే కాకుండా అన్నమయ్య జిల్లా మొత్తం భూ కబ్జాలకు నిలయంగా మారిపోయింది. ఇందులో సాక్షాత్తు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనే 13 ఎకరాలు 973/1 సర్వే నెంబర్లో 13 ఎకరాలు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అండదండలతో 13 ఎకరాలు రియల్టర్లు ఆక్రమించారు. తూతూ మంత్రంగా కేసులు పెట్టారు, మళ్ళీ తిరిగి వారిని రిలీజ్ చేశారు. రాయచోట్లో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాన్ని, కడపలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రారు దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేశారు. ఎస్, కంచే చేను వేస్తే కావలి ఎవడన్న చందంగా కలెక్టర్ ఆఫీస్కే దిక్కు లేకుండా పోయింది. ఇంకా జిల్లాలో అటువైపు నుండి చెప్తే సంబేపల్లి దగ్గర నుంచి, గాలివీడి దగ్గర నుంచి, సుండుపల్లి దగ్గర నుంచి నందలూరు వరకు, పెనగలూరు, రాయచోటి, కోడూరు వరకు 100 ఎకరాలు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు చెందాల్సినటువంటి ల్యాండు ఈరోజు 100 ఎకరాలు బినామీల పేరుతో ఆక్రమించారు. సర్వే నెంబర్లతో సహా మేము ఇవ్వడం జరిగింది, కానీ ఒక్క అధికారి కూడా చర్య తీసుకోలేదు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి గిరీష గారే ఇందులో ప్రధానమైనటువంటి పాత్రధారి, సూత్రధారి. కాబట్టి ఇంకా ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. ఇక్కడ ఏమన్నా గట్టిగా మాట్లాడితే 2 రెల్లు 4 గన్నందుకు గుండాలు గండ్రాలు ఇసిరే ఈ సీమలో క్షేమ అవిభాజ్యం అంటే జైళ్ళు నోళ్లు తెరుస్తున్నాయని చెప్పేసి మాకు అన్యాయం జరిగిందని ఎవడన్నా వచ్చి బాధితుడు మొత్తుకుంటే వాన్నే లోపలి ఇచ్చేటువంటి పరిస్థితులు ఇక్కడ కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయం కూడా తగలబడిపోయింది. ఇందులో భూబాధితులు చాలామంది ఇక్కడ ఉన్నారు. మేము కూడా గత వారం రోజులుగా 10 రోజులుగా ఈ ప్రాంతంలో ఉండి సర్వే చేస్తూ ఉన్నాం. కలికిరి దగ్గర నుంచి తంబళ్ళపల్లి వరకు, బి కొత్తకోట వరకు ప్రతి గ్రామంలో కూడా 100ల సంఖ్యలో ఉన్నారు. తెలిసింది 10% మందికే, తెలియంది 90% మందికి ఉన్నారు. దీని వెనక్కి పక్క ఎవరున్నారు ఏంటి అంటే చాలామంది రాజకీయ వ్యవస్థ ఏమంటా ఉందంటే ఆయనేమో 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడని ఒక ఆయన, ఇంకొక ఆయన 3 సార్లు ఎంపీగా ఉన్నాడని మరొక ఆయన, అసలు ఏమీ తెలియదు పాపం, అక్రమంగా సంపాదనే లేదు, మొత్తం సక్రమ సంపాదనే, అందుకనే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పి చిలకల పలుకులు పలుకుతూ ఉన్నారు. ఇక్కడన్నటువంటి 6 సెంట్లు 5 సెంట్లు వక్బోర్డ్ ల్యాండ్లు లేవు, ఇనాం భూములు లేవు, గ్రామ కంటాలు లేవు, అసైన్డ్ ల్యాండ్ లేదు, డీకేట్ ల్యాండ్ లేదు, పేదలకు అసైన్డ్ ల్యాండ్ అని చెప్పి 100 ఎకరాలు ఆక్రమించారు. వాళ్ళు ఈరోజు మాజీ ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆర్థిక అవినీతి కంటే రాజకీయ అవినీతి చాలా ప్రమాదకరమైంది. రాజకీయ నాయకులు చుట్టూ అవినీతి చేరి అధికార యంత్రాంగాన్ని తీసుకొని వచ్చి చిట్టేలుకలను పట్టుకుంటా ఉన్నారు, సొరచాపలను వదిలేస్తూ ఉన్నారు. దీని వెనక పక్క ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను బద్దలు కొట్టేవాడు కావాలి. కానీ అందరూ కూడా, మేము కూడా చెప్తా ఉన్నాం, మాకు కూడా ఒక అనుమానం ఉంది. ఇటీవల ఈ 50 రోజుల కాలంలో రెడ్ బుక్ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు రెడ్ బుక్లో పేజీలు చించాకండి, పేజీలు వెంటనే మార్చే ఆకండి. ఎవడైతే దుర్మార్గుడు ఉన్నాడో ఆ దుర్మార్గునికి శిక్ష పడే పత్రంలో మీరు చర్యలు తీసుకుంటే ఈ పేద జనానికి వారి భూములైనా వారికి దక్కుతాయి, లేకపోతే సాధ్యం కాదు. ఈశ్వర్ గారు, ఇప్పుడు మీరు గమనించిన దాంట్లో రెవెన్యూ రికార్డ్స్ తగలబెట్టిన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎందుకు తగలబెట్టారు? మీ దగ్గర మీరు గమనించిన అంశం, వామపక్షాల పార్టీకి మీరు గమనించిన అంశం ఏంటి? కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డులు తగలబెట్టాల్సినటువంటి అవసరం పేద ప్రజలకు లేదు, అక్కడ పనిచేసినటువంటి అధికారులకు కూడా లేదు.
ఇందులో ఉన్నటువంటి 100 ఎకరాలు ఆక్రమించుకొని వాటిని ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ భూ రికార్డులన్నీ బయట పడతాయి కాబట్టి వాటిని ఈరోజు తగలబెట్టారు. ఇదే అదునుగా భావించినటువంటి కొంతమంది అధికార యంత్రాంగం నీకు 100 ఎకరాలు ఉంటే నాకు 30 ఎకరాలు ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నీకు సహకరించారు నేను కూడా 30 తీసుకుంటా అని చెప్పేసి ఇద్దరు కలిసి దోపిడీ చేశారు తప్ప ఇక్కడ వేరే కారణం లేదు. కాబట్టి అక్రమాలు బయటికి వెలుగు చూడకుండా దీన్ని కప్పిపెట్టడానికి కాల్సిన పెద్దాం. ఇంకొక ఆయన చెప్తున్నాడు కలెక్టర్ ఆఫీసులో ఉంటాయి కదా రికార్డులు అని. కలెక్టర్ ఆఫీసులో రికార్డులు ఉంటే ఈడ తగలబెట్టాల్సిన అవసరం ఏమొస్తుంది? కలెక్టర్ ఆఫీసుకు చేరకుండా ముందుగానే ఇక్కడటువంటిది సబ్డివిజన్ అధికార యంత్రాంగం ఏమంటే పాపం మాట్లాడకూడదు కానీ రాజకీయ వ్యవస్థ భ్రష్టుపరిచిన తర్వాత అధికార యంత్రాంగాన్ని మాట్లాడకూడదు కానీ వీళ్ళు ఇళ్ళకాడి పోయి డ్యూటీలు చేస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగము రాజకీయ నాయకులు ఇళ్ళ లేకపోయి డ్యూటీలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆర్డీఓ స్థాయిలో ఉన్న అధికారులు గ్రూప్ వన్ ఆఫీసర్లుగా ఉండి వాళ్ళు ప్రభుత్వం చేత జీతాలు తీసుకుంటూ ఇళ్ళకాడిపోయి డ్యూటీలు చేసేటువంటి ఒక దారుణమైనటువంటి స్థితి ఇక్కడ ఈ జిల్లాలో నెలకొన్నటువంటిది కళ్ళ ముందు అందరికీ తెలుసు. ఎవరి దగ్గర పోతే పనులు జరుగుతాయి, ఎవరు ఆక్రమించారు భూములకు, మామూలు సాధారణ ప్రజలు వచ్చి గ్రామాలను వాడు ఆక్రమిస్తే ఎవరు ఊరుకోరు, వెంటనే ఇంకొక వర్గం వచ్చేసి పట్టుకుంటుంది. కానీ దీని వెనుకి పక్క పెద్ద రాజకీయ వ్యవస్థ ఒకటి అనేటువంటిది కొనసాగుతూ ఉంది. ఆ రాజకీయ వ్యవస్థకు ఇక్కడ మదనపల్లిలో జరిగిందనుకోండి జిల్లా కలెక్టర్ కాడ చెప్తాం, జిల్లా కలెక్టర్ ఏదైనా అనుకోండి రాష్ట్రంలో అక్కడికి వచ్చి చెప్పాలా, సీసీఎల్ఏకు, సీసీఎల్ఏ కూడా అదైందనుకోండి పై ముఖ్యమంత్రి గారికి చెప్పాలా, పై నుంచి కింది దాకా వాళ్ళంతా ఇప్పుడే చెప్పారు కదా శ్రీ గజ్జల మల్లారెడ్డి గారు చెప్పినట్టు 2 రొళ్ళు 4 గన్నందుకు గుండాలు గండ్రాలు ఇసిరే సీమలో క్షేమ అవిభాజ్యం అంటే జైలు నోళ్లు తెరుస్తున్నాయని చెప్పేసి అన్యాయం జరిగిందిరా బాబు అని చెప్పి తల బాదుకుంటే వాడిని లోపలే పరిస్థితి. ఓకే యశ్వరి గారు, మీరు చెప్పినటువంటి అంశంలో ఏదైతే రెవెన్యూ రికార్డ్స్ తగలబెట్టడం దగ్ధం కావటం వెనక, దగ్ధం చేయటం వెనక సూత్రధారులు పాత్రధారుల్లో ఎవరైతే నామినేషన్లో అఫిడవిట్లో దొంగ డాక్యుమెంట్స్ పొందుపరిచారో అది ఎక్కడ నామినేషన్ డిస్క్వాలిఫై అవుతుందో అన్నటువంటి ఉద్దేశంతో అది తగలబడి అనేటువంటి ఒక అనుమానం. ఖచ్చితంగా అందులో డౌటే లేదు, మా ఒక్కరికే కాదు ఇక్కడ ఉన్నటువంటి భూ బాధితులందరికీ కూడా అదే అభిప్రాయం ఉంది. కాబట్టి ఎన్నిసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినాము, ఎన్నిసార్లు మంత్రులుగా ఉన్నాము అన్నటువంటి కాదు, కావాల్సింది ఆయన గెలవడం ద్వారా లేదా రాజకీయ వ్యవస్థలో ఎవరు రాజకీయాలు ఉన్నా కూడా ఎంత విలువలతో బ్రతికాడు అన్నటువంటిదే ముఖ్యం. అంతే తప్ప ఆయన 10 సార్లు గెలిచాడు కాబట్టి నీతిపరుడు అని చెప్పి, ఈయనకు ఇన్ని సంవత్సరాలు వచ్చింది కాబట్టి గొప్పవాడు అని చెప్పి సర్టిఫికెట్ ఫ్రీగా తీసుకునేటువంటిది కరెక్ట్ కాదు. నీతి నిజాయితీ, అడక్క తినే వానికైనా నిజాయితీ ఉంటుంది.